మన దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడ చూసినా దళిత ప్రజలు దుర్బర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యం దీనికి మన రాష్ట్రం కూడా అతీతం కాదు దళిత జాతి దళిత జాతిని దారిద్ర్యం ఒకటే కాదు ఆ వర్గంపై ఉన్న సామాజిక వివక్ష కూడా తరతరాలుగా బాధిస్తూ ఉన్నది వేధిస్తూ ఉన్నది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన దళితుల జీవితాల్లో ఇంకా చీకటి అలుముకునే ఉందనే కఠోర వాస్తవాన్ని మనమందరం కూడా అంగీకరించి తీరాలి దేహంలో కొంత భాగాన్ని ఖండించితే ఆ దేహం కుప్పకూరుతుంది అదేవిధంగా దేశంలో ఒక పెద్ద ప్రజా సమూహాన్ని అణచివేస్తే ఆ దేశం కూడా కుప్పకూరుతుందనే నిజాన్ని మనమందరము గ్రహించాలి ప్రజాస్వామ్యం అంటే సమానత్వమే వీలైనంత తొందరగా దేశంలో ఆర్థిక సామాజిక అసమానతలను అసమానతలను రూపుమాపాలి దళితుల అభివృద్ధికి అందరికి అందుకు మొదటి సోపానం కావాలి అని అన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లోని గంభీరతను దేశ పరిపాలనా వ్యవస్థలన్నీ ఇప్పటికైనా గ్రహించాలి తెలంగాణ ఏర్పడిన నాటి నుండి అనగారిన కులాల వికాసం దిశగా ప్రభుత్వం బలమైన అడుగులు వేసింది దళితులలో విద్యా వికాసం చోటు చేసుకోవాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించింది రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడే నాటికి దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య నూట ముప్పై నాలుగు మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఈ ఏడు సంవత్సరాల్లో కొత్తగా మరో నూట నాలుగు స్కూళ్ళు ఏర్పాటు చేసింది ఈరోజు రాష్ట్రంలో దళిత విద్యార్థుల కోసమే ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య రెండు వందల ముప్పై ఎనిమిదికి పెరిగింది ఈ ఏడేళ్లలో ఎస్సీ మహిళల కోసం ముప్పై డిగ్రీ కళాశాలల్ని ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఒక ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ప్రగతి నిధి కింద కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే మిగిలిన నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టం ఆ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది దళిత విద్యార్థులు విదేశాలలో విద్యను అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా ఇరవై లక్షల రూపాయల అధిక మొత్తాన్ని స్కాలర్షిప్గా అందిస్తున్న ఒకే ఒక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం దళిత జాతిని ప్రత్యేక శ్రద్ధతో ఆదుకోవడం నాగరిక సమాజం యొక్క ప్రధాన బాధ్యత అది ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రాథమిక విధి అనగారిన దళిత జాతి అభ్యున్నతికి పాటుపడమే నిజమైన దేశభక్తి అదే నిజమైన దైవ సేవ మానవ సేవ మానవ సేవయే మాధవ సేవ అని మహాత్ముడు ఏనాడో పేర్కొన్నాడు ఈ దిశగా జరిగే ప్రయత్నాలకు సమాజ మొత్తం అండగా నిలవాలి ఈర్ష్య అసూయలకు తావివ్వకుండా ఒక్క తాటి మీద నిలబడాలి దళిత సమాజానికి ఒక నమ్మకాన్ని కలిగించాలి కులం పేరిట నిర్మించిన ఇనుప గోడలను ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలి దళిత జాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అనే విధంగా తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నది అనగారిన దళిత జనం ఒక్క ఉదుట లేచి నిలబడి స్వశక్తితో స్వావలంబనతో జీవించాలనే మహా సంకల్పానికి ఆచరణ రూపమే తెలంగాణ దళిత బంధు ఉద్యమం అని రాష్ట్ర ప్రజానీకానికి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి తద్వారా సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కలిగించడమే లక్ష్యంగా పెట్టుకొని స్వయంగా నేనే దళిత బంధు పథకానికి రూపకల్పన చేశాను మహాత్మా జ్యోతిరావు పూలే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశైల ఆలోచనల వెలుగులో రూపొందిన దళిత బంధు దళితుల జీవితాల్లో నూతన క్రాంతిని సాధిస్తుందనే సంపూర్ణ విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను ఈ సంవత్సరం బడ్జెట్లోనే ప్రభుత్వం దళిత బంధు అమలు కోసం నిధులు మంజూరు చేసింది ఈ పథకాన్ని మన రాష్ట్రంలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద సంపూర్ణంగా అమలు చేస్తుంది రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలలో పాక్షికంగా అమలు చేస్తుంది గత ప్రభుత్వాలు దళితులకు అందించిన చిన్న చిన్న రుణాలు సబ్సిడీలు వంటి అరకొర సహాయాలతో వారిలోని ఆర్తి తీరలేదు వారి పరిస్థితిలో గణనీయమైన మార్పు రాలేదు అందుకే దళిత బంధు కింద యూనిట్ పెట్టుకోవడానికి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక పేరున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దళిత బంధు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుని పేరున ఉన్న ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా జమ చేయడం జరుగుతుంది బ్యాంకులతో సంబంధం లేకుండా తిరిగి చెల్లించే భారం లేకుండా పది లక్షల రూపాయలను పూర్తి గ్రాంట్ రూపంలో అందజేస్తుంది దీంతో లబ్ధిదారుడికి వాయిదాలు చెల్లించాలనే ఆందోళన ఉండదు ప్రశాంతంగా తన జీవనోపాధిని కొనసాగించుకోగలుగుతాడు ప్రభుత్వం అందించిన పెట్టుబడి సొమ్ముతో ఉపాధి వ్యాపార మార్గాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ లబ్ధిదారునికే ఉంటుంది తనకు ఏ రంగంలోనైతే అనుకూలత ఉందో అనుభవం ప్రావీణ్యం ఉందని లబ్ధిదారుడు భావిస్తాడో ఆ రంగంలోనే తన జీవనోపాధిని ఎంచుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది లబ్ధిదారులు ఎవరైనా తమకు తాము ఉపాధిని ఎంచుకోవడంలో అస్పష్టతకు లోనైతే ప్రభుత్వం యొక్క సూచనలు కోరితే ప్రభుత్వం స్పందించి వారికి తగిన విధంగా మార్గదర్శనం చేస్తుంది కొందరు లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెట్టుబడిని పెట్టుకొని పెట్టుబడిని పెంచుకొని పెద్ద యూనిట్ని పెట్టుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది ప్రభుత్వం కేవలం ఆర్థిక ప్రేరణ ఇవ్వటం వరకే ఇవ్వటం వరకే పరిమితం కాదు దళితులను వివిధ వ్యాపార రంగాలలో ప్రోత్సహించడానికి వారికి ప్రత్యేక రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి తేనున్నది ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొంది ఏర్పాటు చేసుకునే ఫర్టిలైజర్ షాపులు మెడికల్ షాపులు హాస్పిటళ్లకు హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు ఇంకా ప్రభుత్వం ద్వారా లభించే ఇతర కాంట్రాక్టులు వైన్ బార్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ ఇచ్చే దగ్గర ప్రభుత్వం దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లను అమల్లోకి తేవడం జరుగుతుంది దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే ఆ కుటుంబం పరిస్థితి మళ్ళా తలకిందులైపోయే ప్రమాదం ఉంటుంది అందుకని ఆపద సమయంలో దళిత బంధు పథకం ఆ దళిత కుటుంబాన్ని ఒక రక్షక కవచంగా కాపాడాలని ప్రభుత్వం యోచించింది ఇందుకోసం దేశంలోనే ప్రప్రథమంగా దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసింది ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే పది లక్షల రూపాయలలో పదివేల రూపాయలు లబ్ధిదారుని వాటా కింద జమ చేసి దానికి మరో పదివేల రూపాయలు ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధిని నిల్వ చేస్తుంది ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణ నిధి నుండి వారికి ఆర్థిక మద్దతు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిల్లో దళిత బంధు సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ సమితుల నేతృత్వంలో ఈ నిధిని నిర్వహించడం జరుగుతుంది దళిత బంధు అమలు దళిత రక్షక నిధి పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్లు కీలకమైన భూమిక పోషిస్తారు గతంలో ప్రభుత్వాలు దళితులకు ఏదైనా సహాయం అందించిన తర్వాత దాని ఫలితానికి సంబంధించిన పర్యవేక్షణ సరిగ్గా ఉండేది కాదు దళిత బంధు ద్వారా లబ్ధిదారులు పొందుతున్న ఫలితాలను పర్యవేక్షించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన పటిష్టానమైన విధానం రూపొంది రూపొందించడం జరిగింది దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇస్తుంది అందులో ప్రత్యేక చిప్ను అమర్చి ఆ చిప్ సహాయంతో ఫలితాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది దళిత బంధు పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఇతర పతి పథకాలు అన్నీ ఎప్పట్లాగానే అందుతాయి రేషన్ కార్డు ద్వారా ఇచ్చే బియ్యం కానీ పెన్షన్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ అన్నీ దళిత బంధు లబ్ధిదారులకు ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తుంది రాబోయే రోజుల్లో దళిత బంధు పథకం దేశానికి దారి చూపుతుందని తద్వారా దేశంలోని దళితుల జీవనగతిని మార్చివేసే ఉజ్వలమైన పథకంగా చరిత్ర కక్కిపోందనే సంపూర్ణమైన విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను ఇంతకాలం వివక్షకు గురైన దళితులు ఇకముందు వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలనే దళిత బంధు లక్ష్యాన్ని ప్రభుత్వం నూటికి నూరు పాలు నెరవేరుస్తుందని హామీ ఇస్తూ ఉన్నాను అవకాశాలు కల్పిస్తే దళితులు సమాజంలో ఎవరికి తీసిపోరని తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారని ప్రపంచానికి తెలియజేస్తుంది తెలంగాణ దళిత బంధు ఒక ప్రతకంగా మాత్రమే కాకుండా ఒక ఉద్యమంగా ముందుకు తీసుకోపోవాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తున్నది ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిబద్ధతను చూసి ఎంతోమంది దళిత మేధావులు దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నారు రాష్ట్రంలోని దళిత కుటుంబాల్లో తెలంగాణ దళిత బంధును గురించి చక్కటి చర్చ జరుగుతున్నందుకు ప్రభుత్వం సంతోషంగా ఉంది రాజ్యాంగం ప్రవచించిన సమానత్వ విలువల సాధనలో తెలంగాణ దళిత బంధు ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం నూతన ప్రమాణాలను నెలకొల్పుతూ ఉన్నది